హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మా ఇంటికి చుట్టాలు వచ్చారని నేను షార్ట్స్లలో చెప్పాను కదండి. సో పిల్లగాళ్ళు నాకు కేక్ చేయక అని చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. సో ఇవాళ కుదిరిందనమాట. నేను ఆల్రెడీ ఒకసారి 6 ఇయర్స్ బ్యాక్ చేశాను మా డాడీ బర్త్డేకి. అప్పుడు చేసినట్టు ఇప్పుడు ఇంకా గుర్తులేదు. సో యూట్యూబ్ చూసే చేశానన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఎక్కువ చేసి వేస్ట్ చేసే బదులు కొంచెం చేసి పర్ఫెక్ట్ చేద్దామని ఇట్లా చేస్తున్నాను. ఫస్ట్ మైదాను బేకింగ్ పౌడర్ మంచిగా జల్లడి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎగ్స్, షుగర్ని మంచి పౌడర్ చేసుకున్న తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్, కొంచెం పాలు, ఒక 2 టీ స్పూన్స్ అయితే పాలు యూస్ చేయాలి. ఎగ్స్ ఎంత మంచిగా మిక్సీ పట్టుకుంటే అంత మంచి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. మనం విస్కర్తో కంటే మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా ఈ మైదా పిండిలో యాడ్ చేసి మంచిగా ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలి విస్కర్ తోటి. తర్వాత నేను ఓవెన్ లేకుండా చేస్తున్నా కాబట్టి ఒక మందటి గిన్నెలో సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టాను. ఇక్కడ మంచిగా రిబ్బన్ ఫోల్డ్ లాగా రావాలన్నమాట. ఇంత టెక్స్చర్ ఉండాలి, క్రీమీ టెక్స్చర్. తర్వాత ఇట్లా 2 టైమ్స్ ట్యాప్ చేశాను. నేనైతే ఇక్కడ ఓవెన్ యూస్ చేయట్లేదు కాబట్టి, సో మందంగా ఉన్న గిన్నెలో నేను సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టాను. ఇది పెట్టేటప్పుడు నా చేయి కూడా కాలింది. సో చూడండి, ఇక్కడ కేక్ మాత్రం మంచిగా రెడీ అయిపోయింది. కేక్ మాత్రం చాలా మంచిగా బేక్ అయింది, ఎందుకంటే చాలా నీట్గా వచ్చింది కూడా. సో ఇక్కడ చూడండి, నా చేయి కాలింది నేను అది పెట్టేటప్పుడు. ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాను. నేను లోపల ఏమైనా నీట్గా ఉంటుందో ఉండదో అనుకున్నాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. షుగర్ కూడా సరిపోయింది, నేను సరిపోదు అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఈ కేక్ చేసిన టైం వచ్చేసి 9:30 అనమాట. అది కూడా రాత్రి, మార్నింగ్ కాదు, ఆ టైంకి నేను చేస్తున్నాను. సో నైట్ మంచిగా పెట్టుకొని తినచ్చు. రేపు మార్నింగే కదండి టేస్ట్ మాత్రం బాగుండేది. ఇక్కడ వచ్చేసి నైట్ అన్నం ఇంత కూడా తినలేదు వండినా కానీ. సో ఏం చేస్తాం మనం, ఖచ్చితంగా తాలింపు అన్నమే చేస్తాము, లేకపోతే పెరుగన్నం దద్దోజనం లాగా చేసుకుంటాం. సో నేనైతే ఇక్కడ తాలింపన్నం చేస్తున్నాను. నైట్ మా హస్బెండ్ బాదం పాలు తెచ్చారు. సో అది తాగేసరికి ఫుల్ అయిపోయింది. అన్నం కూడా తినబుద్ధి కాలే, ముగ్గురం ఉన్న ముగ్గురం తినలేదు. సో ఎట్లుందో అట్లనే. సో ఇప్పటి నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, నా డైలీ రొటీన్ కూడా చూపిస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.